మందు తాగి వాహనాలు నడిపే వాళ్లకు కొత్త రకమైన శిక్ష విధించారు మంచిర్యాల జిల్లా ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఉపనిషద్ వాణి. జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రిని 2 రోజులు శుభ్రం చేయాలని ఆదేశించారు. జిల్లా పరిధిలో ఈ మధ్య ఒకే రోజు 13 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. వీళ్ళందరికీ హాస్పిటల్ను క్లీన్ చేసే శిక్ష వేశారు జడ్జ్. ఆ పని చేయకుంటే 10 రోజుల సాధారణ జైలు శిక్ష అమలు చేయాలని చెప్పారు. ఇటు మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ నందు నిన్న కోర్టు తీర్పును అనుసరించి 13 మంది ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళు హాస్పిటల్ అందు పరిసరాలు మొత్తం శుభ్రం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఇక ముందు మద్యం సేవించి వాహనం నడపరాదని చెప్పినారు. కోర్టు ఆదేశాలతో శిక్ష పడిన 13 మందితో మాతా శిశు ఆసుపత్రిని మొదటి రోజు శుభ్రం చేయించారు పోలీసులు. హాస్పిటల్లో పిచ్చి మొక్కలను తొలగించడంతో పాటు శానిటేషన్ పనులు చేయించారు. తాగి బండి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవంటున్నారు పోలీసులు. మద్యం సేవించి వాహనం నడపరాదు, నడిపినట్టయితే వాళ్ళ కుటుంబాలకు నష్టం జరిగే అవకాశం ఉన్నది. దానివల్ల మద్యం సేవించి బండి నడిపిస్తే ప్రమాదాల బారిన పడి వాళ్ళు కాకుండా రోడ్డు మీద ప్రయాణించే వ్యక్తులకు కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా మద్యం సేవించి వాహనం నడపరాదు. ఇలాంటి వెరైటీ శిక్షలతో మందు తాగి వాహనాలు నడిపే వారిలో మార్పు రావాలంటున్నారు స్థానికులు.